వరంగల్ రూరల్ జిల్లాలో నూతన రెవెన్యూ చట్టం అమలు ప్రచారం వినూత్నంగా సాగుతోంది. పరకాల మండలం నాగారం గ్రామంలో వినూత్న డప్పు చాటింపు ప్రచారం కొనసాగుతోంది. ఏకంగా ఇంటి పన్ను వాటర్ పన్ను కట్టన అవసరం లేదంటూ చాటింపు ప్రచారంతో గ్రామంలో ఆసక్తికరమైన వాతావరణం చోటు చేసుకుంది. అయితే చాటింపు వార్తలో ఎంతవరకు సత్యమని చాటింపు వ్యక్తిని గ్రామస్తులు వివరణ అడగగా స్వయంగా ఎంపీటీసీ ఆదేశం ప్రకారమే చేస్తున్నామని తెలిపాడు. ఇదిలా ఉంటే సదరు ఎంపీటీసీ మాత్రం మేమెవ్వరికీ చాటింపు వేయమని చెప్పలేదంటూ సమాధానం చెప్పడంతో చాటింపుపై గ్రామంలో చర్చనీయాంశంగా మారింది. వాళ్ళ తండ్రి చెప్పి ఎంపీడీసీ వాళ్ళ తండ్రి సీనియర్ చెప్పిండు, రమణారెడ్డి చెప్పిండు, ఆడ ఇంకా వర్కాలతో ఉన్నారు మా మాదిగోలు ఇద్దరు అందరు బాగా చెప్పిండు. ఏమని చెప్పిండు? ఇట్లా సాటింపు చేయాలి. ఇప్పుడు నేను చెప్పిండు ఈ ఇండ్లు మార్చుకోవాలంటే అంత ప్రభుత్వమే వచ్చి ఉచితంగా చేసిపోతారు. అట్లా ఏం సాటింపు ఇంటి పనులు కట్టలేదు ఉచితంగా చేసుకోవాలి. నేను కొట్టాను కదా దాంట్లో, కానీ ఎవరు కొట్టు అన్నారో చెప్పి కొట్టు. నువ్వు ఇక్కడ నేను అడుగుతా ఎప్పుడు కాదు, నీ డప్పులో కూడా ఈ పలానా ఆయన చెప్పిండని చెప్పి చెప్పు. నీకు ఎవరు చెప్పు? నువ్వు ఎక్కడ చెప్పినా ఇప్పుడు చెప్పలేదు. మాకు చెప్పు ఆటింపులో కూడా కట్టులు లేదు, పలాని పటేల్ చెప్పిండు అని చెప్పి పేరు చెప్పి కొట్టు. బాగాలేదు, నేను అర్థం అన్ని వాళ్ళని తిరగాలి. పేరు చెప్పండి మాత్రం డప్పు కొట్టాలి చెప్తాను. సామెడి పటేల్ చెప్పిండు కట్టులు, కానీ ఆ ఎవరు చెప్పిండో వాళ్ళ పేరు చెప్పి కొట్టు. అన్ని వాడలు కొట్టు, నలుగురు చెప్పింది. నలుగురు పేర్లు ఏం చెప్తావు కానీ ఆ పటేల్ ఎంపీ చెప్పి రైట్ చెప్పు. అన్ని వాడలు కొట్టు. ప్రజలకు తెలియజేయగా ఇంటి పన్ను కట్టు లేదు, నల్ల పన్ను కట్టు లేదు, ఇల్లు మార్చుకోవాలంటే కట్టు లేదు, అంత ప్రభుత్వమే వచ్చి ఉచితంగా చేసిపోతారట, పైసలు లేకుంటున్నట్టే. తెలియజేయగా ఇంటి పన్ను కట్టు లేదు, నల్ల పన్ను కట్టు లేదు, ఇల్లు మార్చుకోవాలంటే కట్టు లేదు, అంత ప్రభుత్వమే వచ్చి ఉచితంగా చేసిపోతారట, పైసలు లేకుంటున్నట్టే.